హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందు స్పాషన్ వరల్డ్ మీ కుమారి ఏమైపోయింది అనుకుంటున్నారా కొంచెం బిజీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే కార్తీక మాసం మార్నింగ్ మార్నింగ్ లేచి దీపాలు పెట్టడం అలాగే సాయంత్రం దీపాలు పెట్టడం ఇదే సరిపోతుంది అన్నీ సర్దుకోవడం అన్నీ చేసుకోవడం ఇక్కడైతే మీరు చూస్తున్నారు మేమైతే సండే పిక్నిక్ వెళ్ళాం కార్తీక మాసం కదా పిక్నిక్స్ కూడా వెళ్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఈ వ్యూ ఉందన్నమాట మేము వెళ్ళిన పిక్నిక్ స్పాట్కి మీరు చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగుందో మంచి అన్నది అలా పడుతూనే ఉంది చాలా గ్రీనరీగా కూడా ఉంది అలాగే మంచి గ్రీనరీ స్పాట్కి అయితే మేము అన్నమాట అయితే అక్కడైతే చాలా బాగుంది ఈ విధంగా ఈ గ్రీనరీ అన్నది వింటర్ సీజన్లోనే కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రీనరీని చూడాలంటే చాలా ఇక్కడ మీరు చూస్తున్నారు సన్ అప్పుడే పైకి మెల్లిగా వస్తుంది సన్ అన్నది కొంచెం లాంగ్లో వెళ్ళాం కాబట్టి ఈ విధంగా షూట్ చేయడం అయితే జరిగింది వింటర్లో సన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఎంత బాగుంటుందో అన్నది మీరు చూడచ్చు ఇందులో అయితే ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఈ విధంగా తయారైపోయి అయితే బయలుదేరిపోయాము శంకర్ గారు అయితే కార్ డ్రైవ్ చేస్తున్నారు మీరు చూస్తున్నట్టయితే పక్కన అయితే ఉన్నాడు బిందు అయితే మటుకు బస్లో అయితే వెళ్ళిపోయింది తను మాతో రానన్నది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు అనమాట పాప అన్నది వెళ్ళిపోయారు అయితే ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అవడం పచ్చదనం నుంచి మంచి సువాసన అన్నది వస్తుంది ఆ స్మెల్ అన్నది అలా పీల్చడానికని నేను ఇంకా మాస్క్ కూడా తీసి అలాగే కారు యొక్క డోర్ డోర్ యొక్క గ్లాస్ అయితే దించేశాను ఎందుకంటే నాకు ఆ అర్లీ మార్నింగ్ వింటర్ సీజన్లో చెట్లు పొదలు అన్నవి ఒక మంచి రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది గ్రీనరీగా మట్టి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మట్టి తడిచి ఉంటుంది రాత్రంతా మాయిశ్చరైజర్ పట్టేసి అయితే ఆ స్మెల్ అన్నది చాలా ఇష్టం అదే చెప్తున్నాను ఇక్కడ చాలా బాగుంది స్మెల్ అనేది హాయిగా ఉంది మనసుకి ఎంతో ప్రశాంతంగా కూడా అనిపించింది మేమైతే స్పాట్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే కొంచెం లోపలికి నడిచి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట ఇంకా వెళ్ళక ముందైతే ఈ కొంచెం షూట్ అయితే నేను తీసాను కార్లోంచి ఏదైనా ఫ్రెండ్స్ వింటర్ సీజన్లో నైట్ అంతా పడే వాటర్ వేపర్ అంటే ఆ మంచు అన్నది పడి మట్టి అన్నది చాలా మంచి స్మెల్ వస్తుంటుంది ఈసారి ఈ ట్రిక్ ఒకసారి స్ట్రై చేసి చూడండి మీకు కూడా అదే విధంగా అనిపిస్తూ ఉండొచ్చేమో అంటే నాకు ఉన్నదని మీకు ఉండాలనేం లేదు అలా ఉండొచ్చేమో అని నేను అంటున్నాను కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ మాస్కులు వేసుకొని వేసుకొని అసలు బయటకు వస్తే ఉండే వాతావరణం యొక్క స్మెల్ అయితే మనం చాలా కోల్పోతున్నాము అంటే ఒక వైపు నుంచి ప్లస్ అయితే ఒక వైపు నుంచి మైనస్ అన్నట్టు అందుకే అక్కడ జనాభాలు లేరు కాబట్టి ఆ ప్లేస్లో నేను కొంచెం ఆ మాస్క్ అన్నది తొలగించి ఆక్సిజన్ అన్నది రియల్ ఆక్సిజన్ అంటే ఇదేనేమో అనిపించింది అంత బాగుంది మరి ఇక్కడైతే చూడొచ్చు మీరు గార్డెన్ మొత్తం ఉంది ఇదే విధంగా గార్డెన్ మొత్తం ఉంది ఇదంతా మొత్తం నేను కారులోంచే షూట్ చేశాను అనమాట నేను మీకు ఎక్స్క్లూజివ్గా అందించడానికి అనేసి చాలామంది ఇంటి బయటికి కూడా ఈ మధ్య రావట్లేదు ఎందుకంటే అందరికీ ఒకలాంటి భయం ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎక్స్క్లూజివ్గా ఈ పచ్చదనపు చెట్లను అయితే నేను పిక్చరైజ్ చేయడం అయితే జరిగింది అర్లీ మార్నింగ్ చాలా బాగుంటాయి చాలా బాగుంది ఈ వింత అంటే చెట్లని చూడటం ఇలా ఈ విధంగా చూడటం చాలా కరువైపోయింది సిటీలో అయితే కొంచెం అవుట్స్కట్స్కి వస్తేనే మనకి ఇంత పచ్చదనం అన్నది కంటికి కనిపిస్తుంది అన్నీ నాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో అయితే మాట కారులోంచి అయితే అలా షూట్ తీయాలని అనిపించింది ఎక్కడా లేదు చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నవి ఉన్నాయి ఆ ఏరియాలో అన్నమాట ఈ విధంగా కార్లన్నీ వాటి వాటి ప్లేసెస్లో సెటిల్ అయిపోయి అక్కడి నుంచి అయితే కొంచెం దూరంలో నడిచి వెళ్ళాం ఎక్కడికి అన్నది ది నెక్స్ట్ వచ్చే మీకు వీడియోలో ఫాలో అప్ పోయిపోయింది చూసారా ఎంత లాంగ్గా ఉందో లోపలికి అన్నది చాలా లోపలికి అన్నది మేము వెళ్ళాం వెళ్ళి కార్ అది పార్క్ చేసుకొని అక్కడి నుంచి మేము అన్నది నడుచుకొని వెళ్ళామట చూసారా కార్స్ అన్నది ఎంత లైన్ కట్టాయో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా మూవ్ అవుతూనే ఉన్నాయి కార్స్ అన్నవి చాలా సారీ చాలా పెద్ద పిక్నిక్ అన్నది మేము అరేంజ్ చేసాము అనిపించింది ఎందుకంటే చాలామంది ఎగ్జైట్ అయ్యి మరి బయలుదేరి ఈ పిక్నిక్ అన్నది రావడం జరిగింది మాట మరి అయితే కార్ అయితే పార్క్ చేసే టైం అయితే వచ్చింది కార్ అయితే పార్క్ చేయడానికి మేం వెళ్ళిపోతున్నాము పక్కకి మరి దీని తర్వాత జరిగింది ఏంటో అన్నది మీరు తెలుసుకోవాలనుందా షణ్ముఖ అయితే వాళ్ళ ఫాదర్తో బిజీగా ఈ పక్కన పెట్టేద్దాం డాడీ ఆ పక్కన పెట్టేద్దాం కార్ పార్కింగ్ అన్నది అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం డాడీ ఫాస్ట్గా అనేసి పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు వాళ్ళు ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చేసి చక్కగా ఆ పిల్లలతో ఈ పిల్లలతో మింగళ ఆడుకుందామనే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి ఎప్పటికీ నేనైతే కార్ బయటకి అయితే వచ్చేసాను ఇంక మరి శంకర్ గారు అయితే రాలేదు లోపలే ఉన్నట్టున్నాను పార్క్ చేయడానికి అయితే శంకర్ గారు వెళ్తున్నారు అక్కడ కూడా మొత్తం ఇదే విధంగా ఉంది లోపలంతా కూడా మంచు పడుతున్నట్టే అనిపిస్తుంది మొత్తం అంతా అయితే ఆ తర్వాత పిల్లలందరూ కలిసిపోయారు మింగిల్ అయిపోయారు ఆటలు ఆడడానికి కొట్టుకుంటున్నారు తలుచుకుంటున్నారు ఇంకా వీళ్ళకి ఇదే పని మాట గారిని అయితే మీరు చూడొచ్చు ఎంత చక్కగా తయారైపోయింది ఈ పిక్నిక్ అనగానే పిల్లలందరూ చాలా ఎంజాయబుల్గా ఉన్నారు వాళ్ళందరికీ చాలా చాలా నచ్చిందట పిక్నిక్ ఎందుకంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంది ఆడుకోవడానికి మాట అందుకు వీళ్ళందరూ చాలా ఎగ్జైట్ అయిపోయి పిక్నిక్ అన్నది బయలుదేరిపోయి వీళ్ళు వచ్చేస్తారు ఇదే టైం ఒక మంచి టైం అనేసి నేను వీళ్ళందరికీ మంచి పిక్చర్స్ అయితే తీయగలిగాను ఎందుకంటే పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఫొటోస్ తీస్తే ఆ తర్వాత చూసుకోవడానికి ఎంత అందంగా ఉండదో అంత హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఆ ప్లేస్ని మర్చిపోకుండా మనం ఇలాంటి ఫొటోస్ అన్నవి తీసుకొని ఉంచుకోవాలి ఎప్పుడు ఎప్పుడైనా వీలు పడినప్పుడు లేదా ఖాళీ దొరికినప్పుడు ఆ ఫొటోస్ని అలా చెక్ చేసుకున్నప్పుడు ఆ టైం తాలూకా ఆ హ్యాపీనెస్ మొత్తం మళ్ళీ మనకి రిటర్న్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకెప్పుడు ఇదే ఫీలింగ్తో ఒక్కొక్కసారి అనుకోని మరీ ఫొటోస్ తీస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడైతే అందరం కలిసి ఉసిరి చెట్టుకి పూజ అన్నది చేసుకుంటున్నారు కొంతమంది అయితే నెయ్యి ఒత్తులు వెలిగించారు కొంతమంది కొబ్బరికాయలు కూడా కొట్టారు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు కొంచెం ఉసిరి చెట్టు కన్నది దీపం అది పెట్టుకోవడం జరిగింది అక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరు మీకు అందరికీ తెలిసే కదా శంకర్ గారు అయితే అక్కడ నించొని చూస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఇంకోటి ఏంటంటే ఇదే టైంలో అర్లీ మార్నింగ్ బయలుదేరిపోవడంలో ఓన్లీ టీ అయితే తీసుకొని మేము బయలుదేరం టీ బయలుదేరింది ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్సే ఆయన వచ్చిన మాకు అందరికీ ఏంటంటే నైట్ కొంచెం లెస్ ఫుడ్ తీసుకున్నామన్నమాట పిక్నిక్లో ఏమైనా అవి అవిందంటే మళ్ళీ ఇబ్బంది అనేసి అందువల్ల అందరికీ విపరీతమైన ఆకలితో ఉన్నాం అన్నమాట అయితే నేను ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నేను టిఫిన్ తినేటప్పుడు షూట్ చేయడం అంటే మర్చిపోయా అన్నమాట చాలా చక్కగా టిఫిన్ అయితే చక్కగా కానించేస్తా అన్నమాట ఇక్కడ చూస్తున్నారా అందరూ లత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు మంత్రాలన్నవి అవి చదువుతూ చాలా చక్కగా చేసుకున్నారన్నమాట పూజలు అన్నవి ఇక్కడ కనిపిస్తుంది కదా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉసిరి చెట్టు అన్నది అందరూ దండం పెట్టుకొని బయలుదేరిపోయి అన్నమాట అక్కడ నుంచి టిఫిన్స్ అయితే కానించం టిఫిన్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ చిన్నపిల్లలకి అన్నది రన్నింగ్ రేసెస్ అవి పెట్టారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ గ్రూప్తో పాటు ఈ రన్నింగ్ రేస్ అయితే పెట్టారు మీకు అందరికీ తెలిసిందే బిందువు అయితే ఫస్ట్ వచ్చింది రన్నింగ్ రేస్లో అనమాట అయితే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి పెట్టారు రన్నింగ్ రేసు అదేంటో ఈరోజు చాలా ఆవరింతలు వస్తున్నాయి అన్నమాట ఈ కార్తీక మాసం మార్నింగ్ మార్నింగ్ చేయడం వల్ల నాకు అస్సలు వీలు పడట్లేదు అన్నమాట ఏంటంటే వీడియోస్ చేయడం అదిని చాలా అర్లీ మార్నింగ్ లేగడం వల్ల ఏంటంటే పనులన్నీ వేరం వేరంగా కంప్లీట్ చేసుకున్నా కూడా చాలా బద్ధకంగా చాలా నీరసంగా అనిపిస్తుంది అనిపిస్తుందిమాట అస్సలు ఏ పని చేయబుద్దు వేయట్లేదు ఏంటో అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది అన్నమాట అందుకు వీడియోస్ అనేవి త్రీ డేస్ నుంచి నేను అస్సలు పెట్టలేదు పిక్నిక్ తాలూకు వీడియో అలా ఉండిపోయింది కదా అనేసి నాకు మీకందరికీ ఎలాగైనా మీ వెళ్ళిన పిక్నిక్ గురించి చూపించాలి చెప్పాలనేసి నేను వీడియో అయితే రెడీ చేసి పెట్టాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ కలర్ఫుల్ అంబ్రెల్లాస్ అన్నవి ఫొటోస్ కోసం అయితే అరేంజ్ చేశారన్నమాట ఈ విధంగా సింగిల్ ఫోటో అలాగే గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకోవడానికి చక్కగా అంబ్రెల్లాస్ అన్నవి చాలా ము ముచ్చటగా తయారుచేసి పెట్టారనమాట అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే సింగిల్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే గ్రూప్లా తీసుకున్నా కూడా వాళ్ళకి పట్టుకోవడానికి అంబర్లో సన్ని బాగా ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే మా పిక్నిక్లో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మాట ఇంకా ఒక దగ్గరికి చేరాక వాళ్ళు వీలు అని లేదు ప్రతి ఒక్కరితో చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకొని చక్కగా కలిసిపోవడమే పిక్నిక్ అన్నది అన్నది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్తే వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్ తోటే ఉంటాను అని మనం ఉండం పాడి ఇక్కడ మంచి పాట పాడింది వినండి

This one! బిందు అయితే పాట అయితే విన్నారు కదా పూర్తి అయిపోయిన తర్వాత దీని ముందు ఇదే వీడియోలో ముందైతే నన్ను చూడలేదు ఉసిరి చెట్టు దగ్గర ఇక్కడ నా షూట్ అయితే కొంచెం మిగిలిపోయింది నాతో పాటు మిగతా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు చూడవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా పిక్నిక్ యొక్క వీడియోని మీకు షేర్ చేశాను ఇది ఎలాగుందో ఏటో అన్నది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో నాకు అందజేయాలన్నమాట మరి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోదు మీ అందరి కామెంట్స్కి నేను తప్పకుండా బదులు అన్నది మటుకు ఇస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫర్నా మా ఫ్రెండ్స్ని అందరినీ మీరు మీట్ అయ్యారు చూసారు కదా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ మా పిక్నిక్ని పిక్నిక్ గురించి అలాగే మా పిక్నిక్లో మా ఫ్రెండ్స్ అందరినీ గురించి కూడా మెయిన్ మీకు చూపించడం అయితే ఇందులో జరిగింది ఈ వీడియో ఎలాగుందో అన్నది మటుకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోదు మరి బాయ్ బాయ్ ఫర్ నవ్ మీ కుమారి బెందు